హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అందరు ఎట్లున్నారు? ఇయో కాలేజ్ రూట్ ఇప్పుడే అయిపోయింది. మళ్ళీ విలాజం మాల్కి పోయి బ్యాగ్ కొనుక్కొని రమ్మన్నది. ఇప్పుడు విలాజం మాల్కి పోతున్నా. కాలేజీలో దించాచ్చిన, మళ్ళీ విలాజం మాల్ మాల్ కచ్చిన, ఇక్కడ బ్యాగ్ కొనుక్కొని పోవాలి. మళ్ళా ఇదంతా విలాజం మాల్ వెనుక. ఇది ఇదంతా స్పేర్ పార్కు. అదేమో విఐపి హోటల్ అది. అదేమో అదంతా పార్క్. అది అంతా పార్క్. ఇదంతా అటు పోతానేమో స్పోర్ట్స్. అది అటు స్టేడియం కూడా ఉంటుంది ఒకటి. అదేమో విఐపి మాల్. అది 6వ నెంబర్ గేట్. అది విఐపి మాల్ అంటారు. అది అదేమో ముంగటనేమో స్టేడియం ఉంటుంది ఒకటి. అంతా అటు పార్క్ ఉంటుంది. అదంతా పార్కు. అదంతా అదేమో హోటలు. అటు పోతానేమో ఇంకోటి పెద్ద మహల్ ఉంటుంది. చిన్నపిల్లలకు సంబంధించిన సామాన్ ఉంటుంది. అందులో కిడ్డీ జోన్ అంటారు. బ్యాగ్ తీసుకున్నాయి. ఆ బ్యాగ్ తీసుకొని పోతున్నా ఇంటికి. ఇంటికి పోయి ఆడ బ్యాగ్ ఇచ్చేసి మళ్ళీ రూమ్ పోవాలి. రూమ్ పోయి వంట చేసుకొని తిని చేసి మళ్ళీ స్కూల్ దించేసి మళ్ళీ కాలేజ్ బోర్డు ఉంటుంది. ఇదంతా పార్క్. ఇది విలాజో మాల్ వెనుకుంటుంది. ఇది స్పేర్ పార్క్ అంటారు ఇక్కడ. అదేమో చిన్నపిల్లలది మాల్. అదేమో స్పోర్ట్స్. అది అది ఫుట్బాల్ ఇట్లా ఆడేటోళ్ళు అచ్చేటోళ్ళు ఆరు వాళ్ళు ఉంటారు. ఇలా పెద్ద బిల్డింగ్ ఉన్నది కదా, వేరే కంట్రీ వాళ్ళు వస్తే అక్కడ ఉంటారు అని అట్లా స్ట్రే చేస్తారు. ఎక్కడికైనా లెఫ్ట్ తీసుకొని పోతే అదంతా పార్క్. అదంతా స్పేర్ పార్క్. అదంతా అటు పోయి చూపెడతా ఇప్పుడు. ఇదంతా పార్క్. ఇదంతా శుక్రవారం అయితే బాగా పబ్లిక్ వస్తారు. రోజు కూడా వస్తారు. సాయంత్రం మీ అందరు డ్యూటీలు అయిపోయినాక బాగా మంది వస్తారు. మీకు పొద్దున వచ్చినా అందుకనే ఓలు లేరు ఇక్కడ. ఇప్పుడు సామాన్ తీసుకపోయి రూమ్ కాడ ఇచ్చేసి మళ్ళీ నా డ్రైవర్ రూమ్ పోవాలి. మళ్ళీ ఎటు కూడా ఉంటారు డ్యూటీ తెలియదు. మళ్ళీ నైట్ ఇక జంగల్కి వచ్చినాము. జంగల్కి వచ్చి అంతా పని చేయించి అంతా టాప్ లేపించారు. వాళ్ళేమో అది అంతా మీద జూలియా ఇదంతా డిగ్రెషన్ అయ్యేది అందుకు వచ్చారు. ఇదంతా తాపకుల మీద బంది కదా పరుస్తారు అని అట్లా. ఇదే జంగల్. ఇదంతా జంగలే. ఇక్కడ తాపుకు అక్కడ అదంతా మేమేసినాం. ఇదంతా ఇంకా చాలు కాలేదు. ఇప్పుడు ఒక నెల అయితే చాలా అవుతుంది జంగలు. ఇప్పుడు రేపు శుక్రవారం కాబట్టి స్కూల్ బంద్ ఉండే కాబట్టి వాళ్ళు వచ్చారు. ఇట్లానే ఇస్తారు వీళ్ళందరూ అంతా డిప్రెషన్ చేస్తారు అంతేసి.
అది మొత్తం వేయనందుకు ఈ తాబుకుల మీద 3000 రియాలకు మాట్లాడుకున్నారు. 3000 రియాల అంటే ఇంటికాడ 60000 చిల్లర అవుతాయి, 60-65000 దాకా అవుతాయి. అది మళ్ళా ఒక వర్షం ఇట్లా అంతా వస్తే మళ్ళీ ఖరాబ్ అవుతుంది. అంతా చలికాలం అయిపోయిందంటే మళ్ళీ తీసేస్తారు, అంత ఖరాబ్ అయిపోతుంది చలికాలం అయిపోతే. వాళ్ళందరూ బంగ్లాదేశ్ వాళ్ళు, ముగ్గురు వచ్చారు అది అంత అయ్యేది. అందుకు ముసలి వచ్చి చూసి అది మంచి లేదు, వేరే తీసుకురాపోరా అని వాపసు పంపించేసింది. పాపం మళ్ళీ అంతా అంతా వేసినాక అద్దనుకుంటున్నది, మళ్ళీ అంతా చుట్టుకొని మళ్ళీ తీసుకుపోతారు. ఇప్పుడు రూములతో పెడతా. ఇదేమో జనరేటర్ రూమ్ ఇది. ఈ జనరేటర్ చాలు చేస్తేనే ఇప్పుడు ఇదంతా లైట్లు వీట్లు ఇదంతా ఇక్కడ చాలు అవుతాయి. ఇక్కడ కరెంటు ఉండదు, జనరేటర్తోనే మొత్తం కరెంటు ఉపయోగిస్తారు. ఇది ఒక రూమ్. ఇది అలానా పని మనుషులు ఇట్లా వస్తే ఆ రూమ్లో వెయిటింగ్ చేస్తారు. ఇదేమో నీళ్ళ ట్యాంక్. ఇక్కడ బోర్లు ఇట్లా మొత్తం అడుగుతారు. ఇదేమో స్టోర్ రూమ్. అది స్టోర్ రూమ్, పాత సామాన్లు ఏమైనా ఉంటే చేస్తే ఇలా స్టోర్ చేస్తారు మొత్తం. ఇదంతా ఇక పాత సామాన్లు మొత్తం ఇళ్ళను పెడతారు. ఏమైనా సామాన్ కొనుకొచ్చినా కానీ ఇక్కడే పెడతారు. చలికాలం ఖాళీ చేస్తారు మళ్ళీ ఇది, ఎందుకంటే డైవాలర్ కోసం రూమ్ సపరేట్గా చేస్తారంట. మరి చేస్తారా చేయారా తెలియదు. డ్రైవర్ ఇట్లా అచ్చటోళ్ళుగా వెయిటింగ్ అయ్యేందుకు అంతా కాల్ చేపిస్తున్నది. మరి చేపిస్తుందా చేపియో తెలియదు. నీళ్ళ ట్యాంక్ అక్కడ మీద ఒకటి ఉంటుంది. ఇది కింది పని చేస్తలేదు అని మళ్ళీ మీద గెట్టించింది ఇంకొక నీళ్ళ ట్యాంక్. లాస్ట్లో ఉన్నదేమో మసీద్. అది అక్కడ సైడ్ ఏమో మజ్రా ఉంటుంది, ఒకటి తోట ఉంటుంది, అదే మసీదు.